మన టీమిండియా T20 జట్టుకు కొత్త కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను నియమించారు. అండ్ ఈ డిసిషన్ అయితే చాలామందిని సర్ప్రైజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది షాక్ అయ్యారు. ఎస్పెషల్లీ మూవ్ అనేది హార్దిక్ పాండ్యాతో పాటు అతని ఫ్యాన్స్కు చాలా బాధను కలిగించింది. బట్ వీళ్ళతో పాటు ఈ నిర్ణయం ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీని కుదిపేయబోతుంది. సో ఆ టీం మీద నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మీ అందరికీ బాగా తెలుసు, ది మైటీ ముంబై ఇండియన్స్. సో ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజెస్లో ముంబై టీం ఇప్పుడు కూడా టాప్లో ఉంటుంది. అయితే ఏడాది ఐపీఎల్లో చూసుకుంటే మాత్రం ఆ టీం చాలా డేలా పడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ క్యాప్టెన్స్ విషయంలో చేసిన ఒకే ఒక్క మార్పు వల్ల చాలా డిఫరెన్స్ చూసాం. ముంబై టీం యొక్క బ్రాండ్ వాల్యూ పడిపోయింది, అలాగే టీం యొక్క డ్రెస్సింగ్ రూమ్లో కలహాలు బయటపడ్డాయి. మెయిన్లీ ముంబై ఇండియన్స్ యొక్క ఫ్యాన్స్లో రోహిత్ శర్మకు చెందిన ఫ్యాన్స్ అందరూ కూడా ముంబై టీంకు వ్యతిరేకంగా మారారు. వాళ్ళు కొత్త క్యాప్టెన్గా తీసుకొచ్చిన హార్దిక్ పాండ్యా మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే క్యాప్టెన్ మార్చినందుకు మొత్తం పెంటపెంట అయిపోయింది. మెయిన్లీ ఇప్పుడు లేని విధంగా ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ టీం చాలా పరాజయాలను చెవిచూడవలసి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పాయింట్స్ టేబుల్లో 10th ప్లేస్లో ఉండిపోయారు. బట్ ఎనివే, ముంబై టీం హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్గా తీసుకురావడం వెనకాల ఒక మాస్టర్ ప్లానే ఉంది. సో దాని గురించి మీలో చాలామందికి తెలిసే ఉండాలి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ మళ్ళీ టీమిండియాకు T20 ఫార్మాట్లో ఆడతాడలేదని చెప్పి చాలా డౌట్స్ వచ్చాయి. అండ్ ఎగ్జాక్ట్ ఆ టైంలో చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్గా హార్దిక్ పాండ్యా మన టీమిండియాను T20 ఫార్మాట్లో లీడ్ చేస్తూ వచ్చాడు. దీంతో ముంబై యాజమాన్యం ఏమనుకుంది, ఫ్యూచర్లో హార్దిక్ పాండ్యాని టీమిండియా క్యాప్టెన్గా మారబోతున్నాడు అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అట్ ది సేమ్ టైం అతను క్యాప్టెన్గా మొదటి 2 సీజన్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఐ మీన్, జీటీ టీంకు ఒకసారి కప్ అందిస్తే మరోసారి రన్నర్అప్స్గా నిలబెట్టాడు. సో ఈ సక్సెస్ అంతా చూసి ముంబై టీం ఒక పెద్ద స్కెచ్చే వేసింది. హార్దిక్ పాండ్యా ఇటుదిరికి ఐపీఎల్ క్యాప్టెన్గా ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో ఫ్యూచర్లో టీమిండియాకు అతనే క్యాప్టెన్ అవుతాడని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి కోట్లు ఖర్చు పెట్టి మరీ అతని టీంలోకి తెచ్చుకున్నారు. బట్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ముంబై టీంకు తగిలిన బిగ్గెస్ట్ షాక్ రోహిత్ శర్మ క్యాప్టెన్గా కంటిన్యూ అవ్వడం. సో అతనైతే మన టీమిండియాకు T20 ఫార్మాట్లో క్యాప్టెన్గా కంటిన్యూ అయ్యాడు. అంతేకాదు T20 వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. సో ఎంఐ ఫ్రాంచైజ్ అయితే T20 ఫార్మాట్లో రోహిత్ శర్మ యొక్క క్యాప్టెన్సీ ఫ్యూచర్ను చాలా రాంగ్గా ప్రిడిక్ట్ చేశారు. అండ్ దానికి అనుగుణంగా ఐపీఎల్ 2024లో తగిన మూల్యం కూడా చెల్లించుకున్నారు. బట్ ఇప్పుడు దీనికంటే ముంబై టీంకు తగిలిన మరో బిగ్గెస్ట్ షాక్ సూర్యకుమార్ యాదవ్ T20 క్యాప్టెన్గా మారడం. సో ఇప్పుడైతే ఎంఐ టీంకు మామూలు హెడ్డేక్ లేదు. ఎందుకంటే ఒకసారి వాళ్ళ టీంలో చూడండి, రోహిత్ శర్మ మన టీమిండియా టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్లకు క్యాప్టెన్, సూర్యకుమార్ యాదవ్ T20 ఫార్మాట్కు క్యాప్టెన్. బట్ ప్రజెంట్ ఆ టీంకు క్యాప్టెన్ చూసుకుంటేనేమో హార్దిక్ పాండ్యా. సో టీమిండియా లాంటి ఒక నేషనల్ టీంను లీడ్ చేస్తున్న ఇద్దరు క్యాప్టెన్స్ను హార్దిక్ పాండ్యా అండర్లో ఆడించడం అంటే అంత సులువైన పని కాదు. మెయిలీ ముందు చెప్పుకున్నట్టే రీసెంట్గా రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ గెలుచుకున్నాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ చూసుకున్న మోస్ట్ లైక్లీ గంభీర్ కోచ్గా ఉన్నంతకాలం అతనే క్యాప్టెన్గా కంటిన్యూ కావచ్చు. సో ఒక ప్లేయర్ మన టీమిండియా నేషనల్ టీంకు క్యాప్టెన్గా ఉంటూ ఐపీఎల్లో మాత్రం ఆ ప్లేయర్ వేరే క్యాప్టెన్ అండర్ ఆడడం మనం చాలా రేర్గా చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ ముంబై ఇండియన్స్ టీం రీసెంట్గా మనకు ఎలాంటిదే చూపించింది. వాళ్ళు కరెంట్ టీమిండియా క్యాప్టెన్ రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేశారు. దీంతో కథ మొత్తం రివర్స్ అయ్యి పాయింట్స్ టేబుల్లో 10th స్థానానికి పడిపోయారు. మరి ఇప్పుడు ఫ్యూచర్లో కూడా వాళ్ళు దీన్నే కొనసాగిస్తారు. సో ఐడియల్గా చూసుకుంటే మన టీమిండియా T20 ఫార్మాట్కి క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాబట్టి ఐపీఎల్లో కూడా ముంబై టీం అతనే క్యాప్టెన్గా పెట్టుకోవాలి. అలా కాకుండా హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్గా కంటిన్యూ చేసి సూర్యని అతను అండర్లాడిస్తే ఖచ్చితంగా భేదాభిప్రాయాలు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ వాళ్ళు రోహిత్ను కూడా రీటైన్ చేసుకుంటే ఈ కష్టాలు మరింత ఎక్కువైపోతాయి. అండ్ ఆల్సీ ముగ్గురితో పాటు బుమ్రా లాంటి ప్లేయర్ కూడా క్యాప్టెన్ సిరీస్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ముంబై టీం చేసుకున్న ఒకే ఒక ట్రేడ్ డీల్ ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ను ఒక క్వశ్చన్ మార్క్లో మార్చేసింది. అదే వాళ్ళు హార్దిక్ పాండ్యాని తీసుకురాకుండా ఉండుంటే బుమ్రాను లేకపోతే సూర్యను క్యాప్టెన్గా పెట్టుకుని ఉండేవారు. అండ్ దాని వాళ్ళకి ఇప్పుడు ఉన్న కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండేవి కాదు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎవరిని క్యాప్టెన్గా కంటిన్యూ చేస్తారు, హార్దిక్ని క్యాప్టెన్గా కంటిన్యూ చేస్తారా, లేకపోతే సూర్యకుమార్ యాదవ్ను కొత్త క్యాప్టెన్గా పెడతారా, లేదు రోహిత్ని రిటైన్ చేసుకుని మళ్ళీ అతను క్యాప్టెన్ చేస్తారా. సో ఈ మూడింట్లో వాళ్ళు ఏది చేయాలనుకున్నా చాలా గట్టిగా ఆలోచించి చెయ్యాలి. ఏమాత్రం తేడా చేసినా మళ్ళీ ఐపీఎల్ 2024 లాంటి రిజల్ట్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ కూడా రోహిత్ శర్మలోనే లోకల్ బాయ్. అంటే అతను కూడా ముంబైలోనే పుట్టాడు, డొమెస్టిక్ క్రికెట్ అంతా ముంబై టీం తరఫున ఆడాడు. దీంతో అతనికి ఖచ్చితంగా చాలా లోకల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అదే హార్దిక్ పాండ్యా సిచ్యువేషన్ చూసుకుంటే భవిష్యత్తులో క్యాప్టెన్ అయ్యే అవకాశాలు ఏమీ కనిపించట్లేదు. ఐ మీన్, మన టీమిండియాకు T20 ఫార్మాట్లో కానీ వన్డే ఫార్మాట్లో కానీ క్యాప్టెన్ కాకపోవచ్చు. పైగా హార్దిక్ క్యాప్టెన్సీలో ఈ సీజన్లో ముంబై టీం చాలా దారుణమైన ఫలితాలు చూసింది. అండ్ ఆల్సో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హార్దిక్ పాండ్యా ముంబై టీం యొక్క డ్రెస్సింగ్ రూమ్ను సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాడంట. ఐ మీన్, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురాలేకపోయాడంట. ఇన్పడితే మన టీమిండియా T20 క్యాప్టెన్సీ కోల్పోవడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవాలి. సో హార్దిక్తో పోల్చుకుంటే సూర్యకుమార్ యాదవ్ తోటి ప్లేయర్స్కి ఎక్కువ స్వాచ్ ఇస్తాడు. కమాండింగ్లో కాకుండా ఫ్రెండ్లీ వేలో టీంను లీడ్ చేస్తాడు. బట్ ఇన్వా ఐపీఎల్ 2024 తర్వాత మన హార్దిక్ పాండ్యా హీరోయిక్స్ చూసాం. అతను ఏడ్ చేసిన వాళ్ళు ఇప్పుడు అతనికి ఫ్యాన్స్గా మారిపోయారు. దీంతో అతనికి ఐపీఎల్ 2025లో ముంబై ఫ్యాన్స్ నుంచి మంచి రిసెప్షన్ దొరకవచ్చు. బట్ అగైన్, ఒక నేషనల్ టీంకు క్యాప్టెన్సీ చేస్తున్న ప్లేయర్ను కాదని వేరే ప్లేయర్ని క్యాప్టెన్గా కంటిన్యూ చేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.
సో చూడాలి మరి ముంబై ఇండియన్స్ టీం తమ ముందరన్న చిక్కుముడిని ఎలా విప్పుతారనేదే.